ఇలాంటి కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు ఏ విధంగా చూస్తున్నారు శశిధర్ రెడ్డి పోయినంత మాత్రాన మా పార్టీకి ఏం నష్టం లేదు ఆయన ఏమంటున్నాడు పోతూ పోతూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ ఉంది అంటున్నాడు కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ ఉంటే నువ్వు పిసిసి పదవి ఎందుకు ట్రై చేసినావు ఆయన ఇప్పుడు పిసిసి పదవి ట్రై చేసిన దాంట్లో ఏడు మందిలో శశిధర్ రెడ్డి గారు కూడా ఒకరు అయితే హైకమాండ్ ఏం చేసింది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది సో క్యాన్సర్ ఉన్న పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ గురించి విశ్వ ప్రయత్నం ఎందుకు చేసినాం మూడు రెండు సంవత్సరాల నుంచి క్యాన్సరు కాంగ్రెస్ పార్టీకి లేదు క్యాన్సరు శశిధ రెడ్డికి ఉన్నది ఆయన క్యాన్సర్ ఉన్నది అది తీసుకుపోయి ఇప్పుడు అమిత్ షాకు మన అగ్నికేర్నకు మన బండి సంజయ్కి అంటించబోతున్నారు ఈయన ఎంత దూరం పెడితే అంత మంచిది అయితే మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రతి ఒక్కరు ఏదో ఒక విమర్శలు చేసి పోతున్నారు కాంగ్రెస్ అని చెప్పేసి ఒకరు ఒకరు కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో లేవదని చెప్పేసి ఒకరు ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఒకరు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క మాట చెప్తున్నారు ఇంకా టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఉండేది ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నిజంగా టీఆర్ఎస్కి ధీటుగా ఉండి ప్రతమనే ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనుకోవచ్చా భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కాదు రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీకి కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క సీట్ గెలిచింది అది కూడా వ్యక్తిగతంగా రాజాసింగ్ ఏమేస్తుంది గెలిచింది మేము పంతొమ్మిది సీట్లు గెలిచినాం మాది ఎక్కువ ఉందా స్ట్రెంత్ బీజేపీ పార్టీ ఎక్కువ ఉందా ఉప ఎన్నికలు ఏం లేండి ఇప్పుడు హుజూర్ నగర్లో సెకండ్ ప్లేసు మన జనారెడ్డి గారి ప్లేస్లో నాగార్జున సాగర్లో సెకండ్ ప్లేసు మర హుజురాబాద్లో మాకు మూడు వేలు ఒట్లు వచ్చినాయి ఇప్పుడు మునుగోడులో మాకు ఏంది ఇరవై నాలుగు వేలు ఓట్లు వచ్చినాయి మూడు వేలు ఎక్కువనా ఇరవై నాలుగు వేలు ఎక్కువనా మా సీటే మా సీటే రాజగోపాల్ రెడ్డి అమ్మ ఏమన్నాడు నేనే అన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటలేడు ఆయన నాతోనే గెలుచున్నాం నాతోనే నేనే ఉన్నాను నాతోనే జనం ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నేనే ఆయన మళ్ళీ మాకు ఇరవై నాలుగు వేలు ఓట్లు ఎందుకు వచ్చినాయి ఒక మహిళ ఆమె దగ్గర డబ్బు లేదు ఏం లేదు ఆమె పేద కుటుంబం నుంచి వచ్చింది వాళ్ళ నాన్న కూడా పెద్ద ఏం సంపాదించలేదు నువ్వు కాంట్రాక్టులు తీసుకొని పార్టీ మారిపోయి రెండు వందల కోట్లు టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది రెండు వందల కోట్లు బీజేపీ ఖర్చు పెట్టింది మేము ఏం డబ్బులు పెట్టం కూడా మాకు వచ్చినాయి ఓట్లు రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేము దూసుకోబోతున్నాం ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి గారి టీపీసీసీ అధ్యక్షుడిగా విజయవంతం అయ్యి నెక్స్ట్ ఇరవై మూడు అధికారంలోకి వస్తారని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ గట్లా చెప్తున్నారు మేము భారత్ జోడో యాత్ర మా యువ నాయకుడు మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాహుల్ గాంధీ నేతృత్వంలో భారీ స్పందన వస్తుంది కన్యాకుమారి నుంచి లాస్ట్ మంత్ సెవెంత్ స్టార్ట్ అయింది అది కశ్మీర్ వరకు వెళ్తుంది నరేంద్ర మోడీ అమిత్ షా అనే పరిశాన్లు ఉన్నారు ఈ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వస్తుందా అని వాళ్ళు ఒక డౌట్లో ఉన్నారు మా పార్టీ ఇప్పుడు పుంజుకుంటుంది మా పార్టీ మైనస్లో ఉన్నమాట వాస్తవమే మాకు లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో మాకు యాభై రెండు సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా సో మేము ఇప్పుడు పటిష్టం అవుతున్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము దూసుకుపోతున్నాం తెలంగాణ వచ్చిన అనంతరము మేము పొన్నా లక్ష్మి లీడర్షిప్ల ఎలక్షన్కి వెళ్ళినాం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లీడర్షిప్ల ఎన్నికలు వెళ్ళినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి మేము ఇక్కడ గవర్నమెంట్ వచ్చే దిశలో మేము అడుగులేస్తున్నాం